నీకు కోచింగ్ ఇప్పిస్తా అని చెప్పి చదువుకున్నాడు. ఇంకా తర్వాత అన్న కూడా బాగా చదువుకోవడానికి నాకు హెల్ప్ చేసిండు, అమౌంట్ పరంగా నాకు హాస్టల్ ఫీజు కట్టిండు అన్నని. ఇంకా ఒక 6 మంత్స్ వరకు తను కట్టాడు, తర్వాత నుంచి మరి తర్వాత నుంచి ఇక మమ్మీ పంపిస్తుంది అక్క నాకు ప్రమోషన్స్ రాకపోతే. ఇక ఎట్లనో ఇక అప్పో అలాగే సొప్పో ఏదో ఇక గడుస్తుంది. ఇక మా హాస్టల్ ఓనర్ అక్క కూడా అక్క ఈ మంత్ లేవు అక్క అంటే ఇంకా పాప మామి కూడా తెలుసు అనమాట నా సిచ్యుయేషన్, హెల్ప్ చేస్తుంది పాప మామి కూడా. ఇప్పుడు నీకు ఎంతో కొంత పంపిస్తూ ఉంటారు మీ మదరు, మీ తమ్ముళ్ళు చదువుకుంటున్నారు అండ్ మీ మదర్ అక్కడ ఉండి ముగ్గురు తినడానికి ఖర్చు అవుతూ బాగానే ఉంటాయి. మరి అసలు ఆ షాప్ మీద ఎంత వస్తాయి? ఫాస్ట్ ఫుడ్ సెంటరా? ఏమేమి చేస్తారు మీరు ఆ షాప్ లో? ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అక్క ప్రెజెంట్. ఓకే, అది వండడానికే మా అమ్మకి శాత కావట్లేదు, శాత కాక ఇంకా వెరైటీ ఐటమ్స్ చేయాలంటే మాస్టర్ వాళ్ళకి కాదు అలాంటిది. మా మమ్మీకి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది అక్క ఆమె కాస్తమా ఇక ఆమె చేసుకోలేక ఇబ్బంది అవుతుంది. నార్మల్గా ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఏ బండి దగ్గర చూసినా అబ్బాయిలే చేస్తారు, అమ్మాయిలు అసలు లేరు. లేరు మదర చేస్తున్నారు మీకోసం అంటే నిజంగా గ్రేటే కదా. మేము కష్టపడేదే మాకోసం అక్క, నాకు మా మమ్మీ తప్ప ఇంకెవరు కూడా లేరు, ఎవ్వరు హెల్ప్ చేయలేదు. ఒకప్పుడు మా మమ్మీ అయితే చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది అక్క, తిననకి తిండి లేని సిచ్యువేషన్లో ఇక్కడ డస్ట్బిన్ దగ్గర అన్నం పడేస్తే అది తీసుకొచ్చి తినిపించిన రోజులు కూడా ఉన్నాయి మాకు. అయ్యో, చేతులెత్తి మొక్కిన తప్పు లేదు. ఏడవకు ఏడవకు శిరీష్, ఏడవకు. కానీ మా మమ్మీ చాలా అంటే చాలా గ్రేట్ అక్క. ఇప్పుడు ఎవరి మమ్మీ వాళ్ళకు గ్రేట్ కావచ్చు, మేము ఆల్రెడీ ఇది భరించలేక నలుగురం కూడా చచ్చిపోవాలని కూడా ప్లాన్ వేసుకున్నాం. వేసుకుంటే మా మామ వాళ్ళు వచ్చి వద్దు చనిపోవడం ఎందుకు, మేము చూసుకుంటామన్నారు. మాకు ఉండడానికి ఇల్లు లేదు, వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లోనే పని చేయాలి, వేరే కూలి పోకూడదు. ఇంకా బయట ఇల్లు వాళ్ళ మాటలు గలీజ్గా మాట్లాడే వాళ్ళు, ఏ వీళ్ళకి పెట్టాలి వీళ్ళకి పెడితే ఏమొస్తుంది అన్నట్టు మాట్లాడితే వండుకున్న అన్నం గిన్నె బయట పడేసిరిగా వెళ్ళిపోండి అని. వెళ్ళి ఆఫీస్ ఉంటుంది అక్క, గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి కదా, అందులో ఉంటే చూసిన వాళ్ళు ఉండి రెంట్కి తీసుకుపోయి అక్కడ రెంట్ ఉంచి ఆ రెంట్లో అక్కడ ఉంచేసరికి ఆయన కూడా పాపం ఏమనుకున్నాడు, ఉండండి నా ఇల్లు వాకిలు ఊడ్చి అలుకుతే చాలని అన్నాడు. ఒక 1-2 రూమ్స్ ఇచ్చిండు, అక్కడ వర్క్ చేసుకుంటూ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఏదో షాప్ పెట్టుకొని బతుకుతున్నాం. ఆ షాప్ కూడా మంచిగా నడుస్తుంది, ఇక మా లైఫ్ మారింది, ఒక మంచి పొజిషన్కి వెళ్తున్నాం అన్న టైంలో మా డాడీ ఇట్లా చేసిండు, ఇక వెళ్ళిపోయింది. ఇక కానీ చాలా మంది అక్క ఈ ఎఫర్ట్స్ వల్ల ఎంత మంచి ఫ్యామిలీ అయినా నాశనం అయిపోతుంది. సో ఇప్పుడు ఫాదర్ అబ్బాయి ఎన్ని శాలేషనో నడుస్తుంది, ఇతన్ని మలుపుకునే అమ్మాయిలు ఫస్ట్ ఇవి చేయకూడదు అక్క. ఈ ఎఫ్ఐఆర్ వల్ల మాలాంటి ఫ్యామిలీలు ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నా కాబట్టి నా బాధని నీళ్ళకి చెప్తున్నా, చెప్పుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఏ అమ్మాయి అయినా ఎవరైనా సరే ఇట్లా ఒక ఫ్యామిలీని నాశనం చేసే ముందు ఆలోచించుకోవాలక్క. ఎందుకంటే ఇప్పుడు మేము 3 పిల్లలం, మా మమ్మీ హెల్త్ బాగాలేదు, తన కష్టం తను పడుతుంది. ఇప్పుడు అదే మేము చచ్చిపోతే ఏందక్క పరిస్థితి, ఒకవేళ మా మమ్మీ లేకపోతే నాకు ఒక్కొక్కసారి మస్తు భయం అయితే తెలుసా అక్క, హార్ట్ ఫుల్ గా మా మమ్మీకి ఏమన్నా అయితే పరిస్థితి ఏందని భయం అవుతుంది. సడన్ గా ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా మమ్మీ ఉండగానే మమ్మల్ని ఎవరు రానియరు ఇంటికి, అట్లాంటిది మా మమ్మీకి ఏమన్నా అయిందనుకో ఏంది పరిస్థితి, అదొక్కటి నా మైండ్లో నిజంగా చాలా సఫర్ అయితే అక్క నేను. మా మమ్మీకి ఏమన్నా అయితే నెక్స్ట్ నా పరిస్థితి ఏంది? మీ మమ్మీకి హెల్త్ బాగోదు అని చెప్పావు, ఇంత చేసినారని చెప్పావు, నువ్వే కదా స్ట్రాంగ్గా ఉండాల్సింది. నువ్వు అట్లా ఏడిస్తే ఎట్లా, ఎవరు చెప్తారు మరి మీ అమ్మకి ధైర్యం చెప్పు. ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ కొన్ని కొన్ని సార్లు వీక్ అయిపోతున్నా మమ్మీ విషయానికోసం. అది ఉంటుంది అవును. ఏం ప్రాబ్లం ఉంది మదర్కి హెల్త్ ప్రాబ్లం? అస్తమా ఉందక్క, మీకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది, చిన్నప్పటి నుంచి ఉందని. చిన్నప్పటి నుంచి మరి ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదా? ఇంకా అస్తమవి అవేమో టాబ్లెట్స్ వాడుతుంది అక్క, వాడుతుంది. ఇంకా ట్రీట్మెంట్ చేయించేంత డబ్బులు ఇప్పుడైతే లేవక్క, మామూలుగా టాబ్లెట్స్ వాడుతుంది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ టాబ్లెట్స్ డైలీ వాడడం వల్ల కూడా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని. ఒక్కొక్కసారి లేవదు, అట్లనే వాడుకుంటుంది, వామిటింగ్ చేసుకుంటుంది. అయ్యో, కనీసం ఇట్లా నిలబడడానికి కూడా చాతగానట్టు బిహేవ్ చేస్తుంది. ఇంకా ఆ సిచ్యువేషన్లో ఇంకా మాకు భయం అవుతుంది ఏమవుతుందో ఏమవుతుందో అని. డాక్టర్ని ఇంటికి తెచ్చి ట్రీట్మెంట్ ఇప్పించే సిచ్యువేషన్స్ కూడా చాలా వచ్చినాయి మాకు. ఇంత చిన్న వయసులోనే
ఇంకో పక్కన ఫాదర్ లేడు మీకు, ఇంకో పక్కన మదర్ ఏమి ఇంత హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతుంటే అసలు చాలా కష్టాలు కదా మీకు. మా మమ్మీని వదిలేసిపోయినందుకు మా డాడీ కూడా చాలా ఫీల్ అవ్వాలక్క. మా మమ్మీ దేవత, చాలా అంటే చాలా మంచిది. అట్లాంటి ఆమెను వదిలేసిండు. రివర్స్లో వాళ్ళు మా డాడీ వల్ల ఆమె ఆమెనే మా మీద గొడవ పడి మా మమ్మీని కొట్టింది కూడా. మీ ముందే, మా ముందే. మీ నాన్నగారు లేరు అప్పుడు అలా మీ అమ్మ నుంచి కొడుతుంటే? లేరు, ఉండు, కానీ ఏమనలేదు. ఏమనలేదు, ఆమెనే ఇంపార్టెంట్. మీ నాన్నకు కూడా తెలుసుగా మీ అమ్మకి హెల్త్ బాగాలేదు అన్న సంగతి తెలుసు. చచ్చిపోమంటుండు, చచ్చిపోండి మీరు అందరూ అని అంటుండు. అయ్యో, చనిపోతే మీరు వేరే వాళ్ళతోనే ఉంటాడంట? అప్పుడు ఏ అడ్డు ఉండదు కదా అక్క చెప్పడానికి. బాధపడకు శిరీష, నార్మల్గా ఆడపిల్లలు అంటే ఎవరికైనా తండ్రియే అంటారు కదా ఫస్ట్, నా ఫస్ట్ హీరో మా ఫాదర్ అట్లా అని. నీకు మీ ఫాదర్ అంటే అసలు ఇష్టమైన? నార్మల్గా ఇలా కాకముందు నుంచి స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి మా మమ్మీ కంటే మా డాడీ అంటే చాలా ఇష్టం అక్క, నాకు ఫుల్ ఇష్టం ఉంటుండే. తర్వాత మా డాడీ కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అప్పుడు చనిపోతా అని అన్నాడు. నాకు గొలకలు తెచ్చి నేను చనిపోతా అంటే కూడా తాడానికి తెచ్చిపెట్టుకున్న గొలకలను కూడా నేను తీసి పాడేసిన రోజు ఉంది ఒకసారి. మాకు ఎక్కడ ఇల్లు లేదు ఉండడానికి, మిమ్మల్ని నేను పోషించలేకపోతున్నా అని ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు, నాకు మేబీ ఒక 3-4 క్లాస్ అనమాట, ఆ టైంలో నేను చనిపోతా మీరన్నా హ్యాపీగా ఉండండి అని గొలకలు తెచ్చిపెట్టుకుంటే మా డాడీకి తెలియకుండా అవి పాడేసిన నేను. ఇప్పుడు ఇంత అసహ్యం కలుగుతుంది. అప్పుడు నాకు బాగా ఇష్టం ఉంటుండే. నాకు ఒక 8 వరకు బాగా ప్రతిదీ మా నాన్నకి హెల్ప్ చేస్తుంటే ఒక మగపిల్లని లెక్క పని చేసేదాన్ని. తర్వాత మా డాడీ ఇట్లా ఏమంటే గలీజ్ చేస్తుండే, ఆ క్షణం నుంచి నాకు అసహ్యం కలిగి నేను ఒక రకమైన అసహ్యం. ఇప్పుడు మా డాడీ నాకు నచ్చని పదం ఏదండి, నా నాన్న అన్నట్టు అయిపోయింది నాకు. ఇంకా నాన్న అంటే నచ్చదు. నాన్న సెంటిమెంట్ వీడియోలు వస్తే కూడా నేను చూడను, నాకు నచ్చదు. కన్నీ అమ్మాయి మీ అమ్మే చూసుకుంటున్నారు మిమ్మల్ని. నాన్నకి ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే మాట్లాడతారు దారిలో అంటే, అమ్మ కదా అన్నీ అమ్మే కదా, అమ్మకి హెల్త్ బాగాలేదు మరి ఏదన్నా అయిందనుకో అమ్మకి ఎవరు చూసుకుంటారు, నువ్వు రా ఇంటికి అట్లా అని మీరు ఎప్పుడు అడగలేదా మీ నాన్న? మాకు కనిపించలేదు అక్క, మేము వెతికి కనిపించలేదు. వెతికినాం, చాలా ట్రై చేసినాం కానీ మాకు కనిపించలేదు, దొరకలేదు ఇంకా. అసలు నార్మల్గా ఆమెతో వెళ్ళిపోయినప్పుడు అంటే వచ్చి మీ అమ్మను కొట్టారు అని చెప్పావు కదా, ఆ టైంలో నేను ఒకసారి అడుగుండాల్సింది, అమ్మ ఒకటి అమ్మ హెల్త్ బాగాలేదు, అమ్మకు కూడా ఏమన్నా అయితే మరి మేము ముగ్గురు ఒంటరి వాళ్ళం అయిపోతాం, మాకంటూ ఎవరున్నారు నాన్న అలా చేయకు అని ఒకసారి అడగాల్సింది. అట్లా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరూ శత్రువులు ఆయన దృష్టి ఆయనకి. ఎవరైతే గట్టిగా అడుగుతారో వాళ్ళు గలీజ్ పదం ఆడేస్తాడు. ఇంకా నువ్వు అది కాబట్టి నన్ను అడుగుతున్నావు అంటాడు డైరెక్ట్గా. తండ్రి లేక బాధపడే పిల్లలు కొంతమంది ఉంటే నేను తండ్రి ఉండి కూడా బాధపడుతున్నాను. విమానం సినిమా చూసినప్పుడు నాకు మా నాన్న గుర్తుకొచ్చిండు అక్క. ఆ విమానం సినిమాలో వాళ్ళ కొడుకును ఏ విధంగా చూసుకున్నాడో నాకు, నాకు కూడా ఇలాంటి నాన్న ఉంటే బాగుండు కదా అనిపించింది. వాళ్ళ కొడుకును విమానం ఎక్కించాలని, ఆ అబ్బాయి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళ నాన్న ఎంత, మా నాన్న కష్టపడకపోయినా మా మమ్మీకి తోడుంటే చాలన్నట్టు అనుకున్నాం మాకు. ఎందుకంటే నడి రోడ్డు పైన ఉంటాం, చిన్న షాపు, లాక్ వేసుకోవడానికి ఏముండదు, జస్ట్ అడ్డం పెట్టి అది దారం కట్టేస్తాం. మా అమ్మకు తోడుంటే చాలనుకున్నాం కానీ మరి ఇట్లా చేసిపోతాడని అస్సలు అనుకోలేము మేము. మరి మీ అమ్మకి, మీ అమ్మగారు ఏమంటారు మీ నాన్న గురించి అట్లా చేశాడు అదంతా అవుతుంది అన్నప్పుడు? మీతో ఎలా మాట్లాడతారు మీ అమ్మ? ఏడ్చింది అక్క, చాలా ఏడ్చింది, సఫర్ అయ్యింది. ఇక వాళ్ళకు వీళ్ళకు ఫోన్ చేసి ఇట్లా పోయిండు, మీరు ఎట్లా నన్ను హెల్ప్ చేయండి అని చాలా మందిని బ్రతిమలాడింది. ఫోన్లు చెప్పిస్తే కూడా నేను రాను, నాకు అక్కడ ఎవ్వరు లేదని చెప్పిండు. ఇక